Praise the Lord. స్థలమందు నిలబెట్టిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరి దుబాయ్ దేశానికి రావడానికి ప్రభు సహాయం చేశారు. నాకు చాలా చోట్ల ఆహ్వానం వచ్చింది, లండన్ యుఎస్ఏకి, మరి ఇండియాలో చాలా చోట్లకి వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా లీవ్ అప్లై చేస్తే లీవ్ ఇచ్చే ఒక కంపెనీ. దుబాయ్ కూడా అవకాశం వచ్చినప్పుడు కంపెనీకి లీవ్ అప్లై చేస్తే వెంటనే ఎప్లై అవుతాను. అంటే ఇక్కడ రావడం తప్పు చెప్తాం. హల్లెలూయా. సరే, నాకు ఈ దుబాయ్ దేశానికి రావడానికి మొదటిగా నాకు పరిచయం జోసెఫ్ శాంతి వారి కుటుంబం ద్వారా వారు నాకు వీసాలు అప్లై చేశారు. మరి దుబాయ్లో అన్ని ప్రాంతాలు చూడటానికి మీ పాస్టర్ గారు ఆనందరావు గారు ఇగర్స్ చాలా సహాయం చేశారు. వారికి ఉన్న ఓపిక నాకు కూడా ఉండాలని మీరు ప్రార్థించారు. మరి నిన్న దినాలైతే అయ్యగారు మీరు ఎందుకు అక్కడి నుంచి షార్జాట్ రావడం, నేను ట్యాక్సీలో వచ్చేస్తాను అని అంటే ఎందుకో ఊరికే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ వచ్చేస్తాను. అయితే నేను చూసారు కొన్నారు కదా అని సరదాగా ఏం జరిగితే 61 అన్నారు. మరి మంచి దైవ సేవకుని మీరు కలిగి ఉన్నారు. మీరు వారితో ట్యాక్సీలో కారులో వెళ్తున్నప్పుడు వారితో సంభాషించినప్పుడు వారొక అభిషేకం ఏంటి, వారొక పరిచర్య ఏంటి, ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చారు, వారి గురించిన డాక్యుమెంట్ నేను చదివాను, వారి గురించిన సాక్ష్యం కూడా కొంతమంది స్వీకరించాను. మంచి దైవజనుని మీరు కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో ఏమీ లేదు, ఉప్పుని ఊదుకొని వెళ్ళిపోతే డబ్బులు ఇచ్చేస్తున్నారు కానీ వాక్యం చెప్పట్లేదు. అలాంటి దైవ సేవలు ఎక్కువైపోయారు. ఆశీర్వాదాల గురించే ప్రసంగాలు చేస్తారు. ఓ ఆశీర్వాదం వస్తుంది కదా అని ఇచ్చేసి వెళ్ళిపోతారు కానీ ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ప్రయాసపడే దైవ సేవకుల దగ్గర ఎక్కువ మంది ఉండవు. మరి అలాంటి గొప్ప దైవ సేవకులు మీకు ఇచ్చినందుకు కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఈ దుబాయ్లో మేము విజయానంద్ గారి ఇంట్లో ఉన్నాం. వారు మా ప్రాంతస్థులే విశాఖపట్నం, అది మా ఇంటికి దగ్గరే శ్రీహరిపురం. వారింటికి మా ఇంటికి బస్సులు అవసరం నడుచుకొని వెళ్ళిపోవచ్చు. మరి మంచి ఆహ్వానం మనకి మాకు అనుగ్రహించారు, మంచి ఆహారం. మరి వారి భార్య మనోహరి గారు మాకు అనుగ్రహించారు. వారి కుటుంబానికి కూడా ప్రభు దీవించి ఆశీర్వదించను గాక. నేను సింగపూర్ దేశంలో సేవ చేస్తున్నాను. ఎప్పుడు కూడా సేవ చేయాలనేది నా ఉద్దేశం కాదు. వాక్యం చెప్పటం నాకు ఇష్టం, వాక్యం చదవటం నాకు ఇష్టం. ఎంతసేపైనా వాక్యం చదువుతాను. మీరు నమ్మండి నమ్మకపోండి, కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను బైబిల్ని ఎలా చదివాను అన్నది. ఉదయం బైబిల్ చదవటం మొదలు పెడితే బైబిల్ గ్రంథంలో మొదట 5 పుస్తకాలు అయిపోయాయి సాయంత్రం. తర్వాత పుస్తకం చదివేవాడు కాదు, మళ్ళీ 2 రోజులు 5 పుస్తకాలు చదివేవాడు. ఒక ఆదికాండం రిపీటెడ్గా 30 times చదివాను. ఆదికాండం నిర్గమకాండం రాలే. అలాగ బైబుల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 25 times 8 years ఫినిష్ చేశాను. అంత పిచ్చిగా చదివాను బైబుల్. నేను ఇదే కాదు, వేదాలు కూడా చదివాను, ఖురాన్ చదివాను, భగవద్గీత చదివేశాను. అన్నీ చదివి దేవుని సువార్త ఎలా ప్రకటించారు అనేది నేర్చుకున్నాను. మా ఇంటికి ఎవరు దైవ సేవకులు వచ్చినా నాకంటే వయసులో పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి నేను మా రూమ్ ఇచ్చిన తర్వాత కాలు నొప్పులుగా ఉన్నాయంటే నేను షట్టా తిప్పేసి గదిలోకి కూర్చున్నాను, కాలుకి మసాజ్ కూడా చేసేసేవాడు ఫాస్ట్స్. ఎందుకంటే నీతి మంత్రుల దగ్గర ఉన్న ఆశీర్వాదం అంతే. అలాంటి పరిచర్య నేను చేస్తున్నప్పుడు ప్రభు ఒకసారి నాకు, నేను రోడ్ సైడ్ ప్రార్థన చేస్తున్నాం, ఎప్పుడు ఆ దారిలో నుంచి ఒక క్రిస్టియన్ బ్రదర్, చైనీస్ బ్రదర్ ప్రయర్ చేసుకుని వెళ్ళిపోతారు ఆఫ్టర్ డ్యూటీ. ఒకరోజు అక్కడ ఆపి కారు డోర్ని ఓపెన్ చేసి ఫొటోస్ తీసుకుని అక్కడ కొంతమంది ఇండియన్స్ ప్రార్థన చేసుకుంటున్నారు. ఐ డోంట్ నో వాట్ దే స్పీకింగ్ తెలుగు ఆర్ తెలుగు తమిళ్. మరి వాళ్ళు ఇప్పుడు చాలా కాలం నుంచి అక్కడ ప్రార్థన చేస్తున్నారని చెప్పి నా మా ఫొటోస్ ఆయనకి మెయిల్ పెట్టాడంట. సరే ఆ పాస్టర్ గారు అడ్రస్ చదువు అని అంటే నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు నా అడ్రస్ అన్ని తీసుకున్నాను. ఆ తర్వాత వీక్ ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం అంటే సరే అని చెప్పి మన ఇంటికి ఆహ్వానం పలికా. చైనీస్ వాళ్ళు కారం తినరు. మరి మా మిస్సెస్ మంచి బిర్యానీ ఉండింది,
ఆ రుసు అనుకొని మొత్తం తినేశారు. ఆదివారం చర్చికి రమ్మని నన్ను ఇన్వైట్ చేశారు. చర్చికి వెళ్ళిన తర్వాత జోబులోంచి చర్చ కాలాలు తీసిచ్చి, ఈ రోజు నుంచి చర్చ నీది, తెలుగు చర్చ వాడుకున్నాను, తెలుగు చర్చిలో మార్చుకుని వాడుకున్నాను. ఎప్పుడు ఎవరిని అడగలేదు, మాకు సెల్ఫ్ ప్రొవండని అడగలేదు, దేవుడు ఇచ్చేశాడు. అప్పుడు డిసైడ్ అయిపోయింది అయితే సేవ పిలుపుంది. అంతకుముందు ఎస్ఆర్ మనోహర్ గారు డైరెక్టర్ పిలిచారు, ఏసన్ గారు చేసి ప్రార్థన చేసుకోండి, అయితే దేవుడు ఏర్పాటు చేసుకోండి, ఏ సేవ స్టార్ట్ చేయాలని చెప్పారు. చాలామంది దైవ సేవ నాకు ఆ విధంగా చెప్పినా కూడా, మీ అందరికీ చెప్పిన దేవుడు నాకు ఎందుకు చెప్పు, నాకు చెప్పిన తర్వాత చేస్తాను. దేవుడు ఎలా చెప్పాడంటే చర్చ చేసి స్టార్ట్ చేసామని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. మరి నేను సింగపూర్ దేశంలోనే డ్యూటీ చేసుకుంటూ వచ్చి కొన్ని పాటలు రాశాను, నేను నా భార్య మరి పాటలు రాసాం, కొన్ని తెచ్చాం. ఎప్పుడు కూడా సీరియస్, ఎప్పుడు వచ్చి డబ్బులకి ఎప్పుడు అమ్మలేదు. అన్ని ఫ్రీ ఒక పాట పాడతాను, ఒక చరణమే పాడతాను అవగాహన కొరకు. పర్లేదు బాగుంటాయి అనుకుంటే తర్వాత ఫ్రీగా ఉండే తీసుకెళ్ళి తర్వాత మనం వాక్య పరిచయంలోకి వెళ్దాం. లాస్ట్గా గనుడ అనే సీడీ రిలీజ్ చేసాం, 5వ ఆల్బమ్. అందు ఆ పాట పాడతాను. అపొస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనము. వేరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులయుండి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి చూడండి, పౌలును సీలయు చెప్పుచున్న సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును
లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుటగా. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుని వెళ్ళాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం మనకి అర్థమయ్యేటట్లుగా వాక్యము కొరకు ఎలా ప్రార్థించాలో ఒక మాట వచనాన్ని మీకు చూపించి నేను ప్రార్థనలోకి మిమ్మల్ని నడిపిస్తాను. అపొస్తల కార్యాలు 16వ అధ్యాయంలో లుదియా అనే ఒక స్త్రీ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆమె కొరకు 15వ వచనములో 14వ వచనములో ఒక మాట ఉంది చూడండి. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ మాటల మీద మీరు లక్ష్యం ఉంచాలంటే దేవుడు ఏం చేయాలి? మీ హృదయాలను తెరవాలి. తెరవాలంటే అప్పుడు మీరు ఏమని ప్రార్థించాలి? నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపేదనన్న. నోరు అంటే ఈ నోరు గురించి చెప్పలేదు. ఆధ్యాత్మికంగా కొన్ని అర్థాలు ఉంటాయి కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయమును తెరువు. నీ వాక్యమును స్వీకరించినట్లుగా, నీ వాక్యము నా హృదయంలో ఉండినట్లుగా నా హృదయములు తెరువని మీరు ప్రార్థించండి. నేను కూడా ప్రార్థిస్తాను. స్తోత్రం స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నీకు వందనాలు. అద్వితీయ సత్యదేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కనికరము గల దేవ, నీకు స్తోత్రాలు. నాయన ఉన్నత సింహాసనాశీనుడా, ఓ పరిశుద్ధాత్ముడా, నీకే స్తోత్రాలు. ఓ రక్షక, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో చెప్పుచున్న నాకు నీ మాటలు నాయన, నా నోటి ఇగో నా నోరును బోరగా మీరు వాడుకునండి. ఇక్కడ ఉన్నవారు హృదయాన్ని మీరు తెరవండి, నా హృదయమును కూడా మీరు తెరవండి. నీ వాక్యముతో మమ్మలను నింపండి, ఎందుకంటే మీ వాక్యం మమ్మలను బ్రతికిస్తుంది, మీ వాక్యం మమ్మలను జీవింపజేస్తుంది కనుక సహాయం చేసి మమ్మల్ని బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఇక్కడ ఒక సంఘము గురించి చూసుకున్నాం. ఆ సంఘము పేరు బెరయా సంఘం అంటారు. బైబిల్ గ్రంథంలో సంఘాల పేర్లు ఆ ఊరిని బట్టి పేరు పెట్టుకుండేవారు. కొరింథి సంఘం ఉంది, ఆ ఊరిని బట్టి వచ్చింది. దెసలోనిక సంఘం ఉంది, మాసిడోనియా సంఘం ఉంది, అన్ని ఆ ఊర్లను బట్టి ఉంటాయి. సింగపూర్లో కూడా చాలా చోట్ల చర్చెస్, నేను క్లెమెంటి అని ఏదైనా ఉంటాను, క్లెమెంటి బాప్టిస్ట్ చర్చ్ అని ఉంటుంది, క్లెమెంటి బైబిల్ చర్చ్ అని ఉంటుంది. బుక్కిత్ పాతో మనం ఏదైనా అక్కడికి వెళ్తే బుక్కిత్ పాతో క్రిస్టియన్ చర్చ్ అని ఉంటుంది అన్నమాట. ఆ ఏరియాని బట్టి పేర్లు పెట్టుకుంటాయి. ఇక్కడ మనకు కనబడుతున్న సంఘం ఏంటంటే బెరయ అనే సంఘము కనబడుతుంది. ఈ సంఘం అంట దెస్సలోనికలో ఉన్న సంఘము కంటే ఘనమైనదంట. ఇప్పుడు మీకు ఒక మాట అర్థమైపోతుంది. అన్ని సంఘాలలో ఆధ్యాత్మిక లెవెల్ ఒకలాగా ఉండవు, డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు మీ సంఘము ఘనమైనదిగా ఉండాలనుకుంటే ఏం చేయాలి అనేది కూడా నేర్చుకోవాలి. ఘనమైనదిగా ఉండాలనుకుంటే చాలా మంది సంఘము గురించి ఏమనుకుంటారంటే, మా మందిరానికి 20,000 మంది వచ్చేస్తే, మా మందిరానికి 50,000 మంది వచ్చేస్తే మా పెద్ద సంఘం పెద్ద సేవకుడు అనుకుంటారేమో. దేవుడు దాన్ని బట్టి మార్పు లేదు. ఎంతమంది ఉన్నారనేది కాదు, ఎంతమంది దానియేలు ఇక్కడ ఉన్నారు, ఎంతమంది ఏరియాలు ఇక్కడ ఉన్నారన్నది దేవుడికి కాదు. గడ్డి చూడండి, విస్తారంగా పెరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ, కానీ ద్రాక్ష తోట ఎక్కడ పడితే అక్కడ. సంఘాన్ని ద్రాక్ష తోటతో పోల్చాడు, గడ్డితో కాదు కదా. శ్రేష్టమైన ద్రాక్ష వల్లులుగా మీరు మారాలి అంటే, శ్రేష్టమైన సంఘముగా మీరు మారాలి అంటే, మీ సంఘము ఘనమైనదిగా ఎంచబడాలి అంటే, బెరయ సంఘం లాగా మీ సంఘము ఉండాలి అంటే, ఈ బెరయ సంఘం ఏ విధముగా ఘనత కలిగి ఉన్నదో మనం నేర్చుకుంటే ఆ బెరయ సంఘములో గనులు కాబట్టి ఆసక్తితో వాక్యమును అంగీకరించారట. అంటే వీరికి మొట్టమొదటి విషయం మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? వాక్యం పట్ల ఆసక్తి ఉంది. చాలా మంది సంఘాల్లో వాక్యం పట్ల ఆసక్తి ఉండదు, పాటలు పాడే దగ్గర ఆసక్తి ఉంటుంది,
గట్టి కరిచే దగ్గర ఆసక్తి ఉంటుంది, వాయించాలి వాయించే దగ్గర ఆసక్తి ఉంటుంది, వాక్యం చెప్పే దగ్గర ఆసక్తి ఉంటుంది. ఒకసారి ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, పాటలు అయిపోయాయి, ఇంకా వాక్యం చెప్పడానికి మూలవచనం ఒకటి చదివారు అన్నమాట. చదివినప్పుడు ఒక ఆమె మాత్రం అందరికంటే ముందు చర్చకు వచ్చేసింది, పాటల్లో పాడేసింది, పెద్ద పెద్ద కేకలు వేసేసింది. అన్నీ అయిపోయి పాస్టర్ గారు మూలవచనం చదివి ప్రార్థన చేసుకుందాం అనగానే బైబిల్ తాపమని మూసిలే చెప్పింది. వెళ్ళిపోగానే పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు కానీ మనసులో ఉంది, ఎందుకు వెళ్ళిపోయింది ఏమో, ఎందుకు వెళ్ళిపోయింది ఏమో, ఏంటి ఏమైంది, ఇంకా ప్రసంగం కూడా మొదలు పెట్టలేదు కదా, ప్రసంగం అయిన తర్వాత తలుపుతే ఏదో అనేసి అనుకోండి, ప్రసంగానికి ముందే వెళ్ళిపోయింది, ప్రసంగం అయిపోయింది తలుగుదాము అనుకునేసరికి సహోదరి వెళ్ళిపోయింది, మరి అవ్వలేదు. నెక్స్ట్ సండే వచ్చింది, పాటలు పాడేసి దగ్గర అన్ని చోట్ల అన్ని బాగానే అయిపోయి ఆరాధన అయిపోయింది, సాక్షిపాఠం అయిపోయింది, అనౌన్స్మెంట్స్ అయిపోయి పాస్టర్ గారు మూల వచ్చిన చదివే ప్రార్థనలోకి వెళ్ళడానికి తప్పని బయట నుంచి వెళ్ళిపోతే పాస్టర్ గారికి లాభలే తిరిగి జరిగిన అడిగేది అందుకు పాస్టర్ గారు స్పోర్ట్ వేసుకుని ఇంటికి వెళ్ళేది. ఏమమ్మా సరిగ్గా బైబిల్ చదివే వాకింగ్ చెప్పే సమయానికి వెళ్ళిపోతున్నావు, నా ప్రసంగానికి నచ్చదా అని అడిగితే, లేదయ్య గారు మొదటి వారు ఎందుకు వెళ్ళిపోయానంటే మేము చికెన్ వండుకున్నాము, దాని మీద మూత పెట్టడం మర్చిపోయాను, మా ఇంటి పక్క కావాలి చికెన్ వండుకొని మూత పెట్టడం మర్చిపోతే కుక్క వచ్చి తినేసిందండి, అది అప్పుడు గుర్తుకొచ్చింది వెళ్ళిపోయింది. మరి రెండో వారం ఎందుకు వెళ్ళిపోయావమ్మా అని అడిగితే, పెట్టిన తర్వాత కూడా నేను మర్చిపోయింది, పెట్టాను లేదో డౌట్ వచ్చి వెళ్ళిపోయింది. మరి పాట పాడేటప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు, సాక్ష్యం చెప్పినప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు, వాక్యం చెప్పేటప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు అంటే ఏం చెప్పనా, దేవుని వాక్యం వింటే మార్పు కలుగుతుంది, దేవుని వాక్యం వింటే జీవము కలుగుతుంది, దేవుని వాక్యం వింటే నువ్వు ఆధ్యాత్మికంగా బలపడతావు, అప్పుడే నీకు ఫోన్ వస్తుంది, ఫోన్ కొట్టుకుని వెళ్ళిపోతావు, ఫోన్ ఆపడు. నేను మా చర్చలో ఎప్పుడు కూడా ఫోన్ ఆపమని చెప్పలేదు, ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, మీకు ఇబ్బంది అయితే అన్ని పెట్టండి చెప్తాను. వాక్యం వినే దగ్గర ఆసక్తి ఉన్నవాడు ఎలా ప్రవర్తిస్తాడంటే, అది ఎంత ఇంపార్టెంట్ కాల్ అయినా సరే దాని కాన్సెప్ట్ చేయదు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. నేను ఒక సంఘానికి వెళ్ళాను, మా పాపని అందరినీ తీసుకొని సంఘానికి వెళ్ళాను, వెళ్తే పాటలు పాడేటప్పుడు అక్కడ ఉన్న ఆర్కెస్ట్రా టీం ముందండి, అందరూ వైట్ షర్ట్లు బ్లాక్ ప్యాంట్లు టైలు పెట్టుకున్నారు, ఆ ముందున పాటలు నడిపించి ఒక ఆయన షూట్ వేసుకున్నాడు, చక్కగా ఆరాధన అంతా జరిగింది. అంత అయిపోయిన తర్వాత గిటార్ ఒకటి గిటార్ పెట్టేశారు, కీబోర్డ్ అన్ని అలా పెట్టేశారు, పాస్టర్ గారు వాకింగ్ చెప్పగానే అందరూ బయట కెనం కూర్చొని టీ తాగుతారు. ఇలా మా పాప టాయిలెట్కి వెళ్తాను టాయిలెట్కి వెళ్తాను అంటే నేను కింద తీసుకొచ్చాను, అక్కడ అందరు కూర్చొని బ్రదరు వాకింగ్ అయిపోయింది ఏంటి అని అడుగుతున్నా, వాక్యం అయిపోయింది ఏంటి అని అడుగుతున్నాను. మరి ఇప్పుడు దాన్ని మనకు ఏం చేస్తారు, రెస్ట్ తీసుకుంటున్నారు, నేను వాక్యం పూజలు వినేదే కదా, మీ నెత్తి మీద ఏదైనా బరువు పెట్టి వినమంటున్నారా చెప్పండి. వాక్యం పట్ల ఆసక్తి ఉన్నాడు ఏం చేస్తారో తెలుసా, మీకు ఒక మాట చెప్తాను, మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం చెప్పండి, ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎందుకు వచ్చిరి, అప్పుడు ఆయన ఇలాగ నోరు తెరిచి వాక్యం చెప్పడం ప్రారంభించారు. మీరు ఆ మొదటి వచనం గమనించండి, ఏం చేశారు చెప్పండి, ఎందుకు కొండ ఎక్కాడు, జన సమూహములను చూసి కొండ ఎక్కిన తర్వాత ఏం జరిగింది, ఆయన శిష్యులు ఆయన దగ్గరకు, మరి జన సమూహంలో అది నడుపుతుంది అర్థమైందా, మీకు అర్థం కావడానికి దాని ముందు వచ్చును అంటే ముందే చేయాలి, ముందు వచ్చినా కూడా ముందు రెండు వచ్చినా కూడా చదవండి, గలిలయ దెకపోలే యెరూషలేము యొర్దానుకు అవతల నుండి బహు జన సమూహం వచ్చేసారు. యేసుప్రభు చూసాడు, ఓ ఇంతమంది ఉన్నారా, ఆ జన సమూహం చూసి కొండ ఎక్కాడు. ఇప్పుడు కొండ కూడా ఎక్కాడని బాబు ఏంటి పైబడి లేదు కొండ ఎక్కడు అని అందరూ ఉండిపోయారు.
వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు మాత్రమే అక్కడ వచ్చి కూర్చుంటే వారికి అందింది కొండ మీద ప్రసంగం. దేవునికి స్తోత్రం. అంతకు ముందు వారు ఎందుకు ఎంపడిచ్చారు తెలుసా? అద్భుతాల కొరకు ఎంపడిచ్చారు, ఆశ్చర్య కార్యాలు జరుగుట కొరకు ఎంపడిచ్చారు. ఈరోజు సంఘానికి అందుకే వస్తారు, బ్లెస్సింగ్ల కొరకు, అద్భుతాలు జరుగుట కొరకు, కానీ వాక్యం పట్ల ఆసక్తి ఉంది. మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అప్పుడు కొండ మీద ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించు. నేను ప్రభువుని అడిగాను, ప్రభువా ఎక్కువ మంది ఉన్నప్పుడే నీకు కొండ మీద ప్రసంగం చెప్పేస్తే అందరూ వింటారు కదా, వాళ్ళు చూసి నువ్వు కొండ ఎక్కడ మానేశారు, నువ్వు కొండ దిగితే మళ్ళీ వచ్చేసారు అంటే వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వాడికి నేను వాక్యం బోధిస్తాను అని చెప్పాడు. అర్థమవుతుందండి? హల్లెలూయా. కొండ మీద ప్రసంగం అంటే మాటలు కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం పట్ల ఆసక్తి లేని వారు ఎప్పటికీ గనులుగా ఎంచబడరు. ఎంచబడరు. కొంతమంది వాక్యాలతో మాట్లాడుతుంటారు తెలుసా మీరు, పాస్టర్ గారు విశ్వాసంతో మాట్లాడితే విశ్వాసం కూడా వాక్యంతో మాట్లాడుతుంటారు. నేను ఒక సంఘంలో చూశాను, పాస్టర్ గారు వాకింగ్ చెప్తూ వాకింగ్ చెప్తూ 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 పాపం ఒక విశ్వాసం గురించి చెప్పాడు. తర్వాత వేరే విషయంలో ప్రార్థించడం మనోడు తీసుకొని ప్రభువా ఈ దైవ సేవ జ్ఞానమైనా మాట్లాడిన జ్ఞానమైనా ఇలా చేయండినైనా అలా చేయండినైనా నీ ఎలా చేస్తున్నాను తెలుసా, నీకు నేను ఇంత దశంభాగ్యతను తెలుసా, మా అప్పటికి ఇన్ఫర్మేషన్ ప్రార్థనలు ఇచ్చేసాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నా సరే. ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళారు, తలుపు కొట్టాడు, తలుపు కొట్టాడు, కొట్టి 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 ఎప్పుడు తలుపు తిరిగలేదు. విజిటింగ్ కార్డు తీసి ప్రకటన గ్రంథం 3:20 రాసి ఇచ్చాడు. ఏముంది అక్కడ? ఇదిగో ఆయన తలుపు తట్టు నుండి తగ్గుతున్నాను, నా స్వరము వినే ఎడలా. 2వ రోజు సర్వీస్కి వచ్చినప్పుడు కాన్పూర్ దగ్గర విజిటింగ్ కార్డు వచ్చేసింది తెలుసు. డేట్ నా కార్డు నాకు తిరిగి వచ్చిందని వెనక్కి తిరిగి చూస్తే అది కాను రాశాడు. మీరు పిలుచుతున్నప్పుడు నేను దిగంబరనే ఉంటుంది కనుక స్వామి వినప్పుడు నేను దిగంబరనే ఉంటుంది కనుక మాట్లాడుకుంటారు కొంతమంది వాక్యం వాక్యం పట్ల ఆసక్తి. సంవత్సరానికి 3 రోజులు చదివితే సంవత్సరానికి బైబుల్ పూర్తి అయిపోతుంది లిస్ట్కి వెళ్తారు కదా, ఏమి నమ్మనండి. ఇంట్రెస్ట్ ఉంటే సరిగ్గా 70 గంటల్లో బైబిల్ పూర్తి, 25 సార్లు చదివానికి మాటలు కాదు. కొన్ని మీరు అనుకోండి, మీరు పాస్టర్లేండి ఉదయం 9 గంటలు లేస్తారు అలా చదువుకుంటారు ఏంటనుకోకండి. ఉదయం 5 గంటలకు లేచి నేను డ్యూటీకి వెళ్ళి రాత్రి 10:30 ఇంటికి వస్తాను. ఇంట్లో పనులన్నీ చూసుకొని 11:30 బైబిల్ పట్టుకొని 12 పూర్తి చేసి 12 నుంచి 1 గంట దాకా ప్రార్థన చేసుకొని అప్పుడు పడుకుంటాను. ఏ రోజైనా బైబుల్ చదవకుండా పడుకుంటే నా అంత దరిద్రుడు ఇంకొకటి లేరనుకుంటాను నాకు. నేను మరి ప్రతిరోజు బైబుల్ చదివే అనుభవం మీకుందా? ప్రతిరోజు దేవుడి వాక్యం పట్ల ఆసక్తి మీకుందా? దేవుడు నీతో మాట్లాడట్లేదు ఈరోజు. సంఘానికి ఎందుకు వస్తారు? వాక్యం నేర్చుకోవడానికి వస్తున్నారా? దేని కొరకు వస్తున్నారు? వాక్యం పట్ల ఆసక్తి కలిగిన సంఘానికి దేవుడు ఎవరు పిలుస్తాడు తెలుసా? ఇది ఘనమైన సంఘం అని చెప్తాడు. ఏ వ్యక్తి అయితే వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడో ఆ వ్యక్తిని గనుడని దేవుడు పిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ రోజుల్లో గనుడంటే పాత నిబంధన గనులాల గురించి మాట్లాడతాడు తెలుసా మీకు. ఒకసారి మా ఆవిడకి ఒక ఆయన ఈ ఫేస్ చూస్తుంటే గనురాలు ఇలా ఉన్నావమ్మా అన్న ఎలా లేదని కొద్దిగా ఆనందంగా ఉంటుంది కదా, మా ఆవిడ సంతోషపడింది, నేను సంతోషపడ్డాను. ప్రేరేపిన తర్వాత నాకు ల్యాప్టాప్ కొని పేపర్ మీద రాసిచ్చాను, ఓ ఇదా గనురాలు అనిపిస్తుంది అప్పుడు నాకు అర్థం. వాక్యం పట్ల ఆసక్తి లేని వాడికి దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం మీకు తెలుసు. మరి అలాంటి వాక్యం పట్ల మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మరి యేసుప్రభుని ఎందుకు వెంబడిస్తున్నారు? అద్భుతాల కొరక, స్వస్థతల కొరక. నేను ఒక మాట చెబుతున్నాను, ఎవరైతే వాక్యం పట్ల శ్రద్ధ కలిగి వాక్యపు లోతుల్లోకి వెళ్ళిపోవడం మొదలు పెడతారో
వారికి అర్థం కాకుండా ఉండటానికి అనేక శ్రమలు ఉండా దుష్టుడు నడిపిస్తాడు. ఎందుకంటే వాక్యం తెలుసుకోవడం వాడికి ఇష్టం ఉంటాడు. కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఇది మొట్టమొదటి విషయం ఆ సంఘంలో మనం నేర్చుకోవాల్సింది. రెండో విషయం ఏంటి? అదే అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము. ఆసక్తితో వాక్యమును అంగీకరించి, అంగీకరించి, అందరు చెప్పండి ఒకసారి, అంగీకరించి. అంగీకరించడానికి ముందు మూడు విషయాలు, అంగీకరించిన తర్వాత ఒక విషయం బైబిల్లో ఉంది. చెప్పనా? అంగీకరించక ముందు ఏం చేయాలంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 23వ వచనము మీరు చదవచ్చు. విని గ్రహించేవాడు అటు వారు సఫలులై ఒకటి 100 అంతలు గాను, ఒకటి 60 అంతలు గాను, ఒకటి 30 అంతలు. వాక్యము విని అంటే వినటం, గ్రహించి వినటమే లేదు. నేను ఒకసారి ప్రసంగం చేస్తున్నాను, చివరిన ఒక ఆయన ఇయర్ఫోన్స్ పెట్టుకుని పాట వింటున్నాడు. మరి మీ పాస్టర్ గారు ఫోన్లే కర్మను వదిలేస్తారేమో నాకు తెలియదు. ప్రసంగం మధ్యలో బాబు ఇయర్ఫోన్స్ తీ, నీకు ఇష్టం పై ఇయర్ఫోన్ చెప్పాను. నేనేం భయపడ్డాను, ఒక ఆత్మ తగ్గిపోద్దని భయం ఏమి నాకు లేదు. ఎందుకు తెలుసా? వాక్యం పట్ల ఆసక్తి లేనిడు అలాగే వస్తాడు, ఆసక్తి లేనిడు అటు ఇటు కలిపిలేస్తాడు. నేను చెప్పాను డైరెక్ట్గా నువ్వు బయటకు వెళ్ళిపో. వినే చెవులు లేకపోతే ఇంకెందుకండి? వినుట వలన విశ్వాసం కలిగి నేర్చుకుంటాం, వినుట వలన ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి కదా, వినకుండా ఎలా జరుగుతుంది? అందుకే వాక్యం అంగీకరించటకు ముందు వినాలి, రెండవది గ్రహించాలి. గ్రహింపు ఉండాలి. మీరు వినుట మట్టుకైతే విందరు కానీ గ్రహింపనే గ్రహింపరు అని అన్నాడు కదా, అంటే గ్రహింపు ఉండాలి కదా. ఒకరోజు పండగ అప్పుడు కుటుంబం అంతా కూర్చొని భోజనం చేసుకుంటున్నారు. ఒక కుటుంబంలో మామగారు అన్నాడు, అందరూ కూర్చొని భోజనం చేయా, నిజం భోజనం చేస్తాను. తర్వాత అత్తగారు కూర్చోవాలి కదా, అలా ఆవిడని ఏంటంటే మా నాన్నగారు మా అమ్మగారు అంత ప్రేమగారు నేను కూర్చోమంటూ కూర్చుంటే నీకేంటమ్మా తలం సంపాదిస్తుంటే కూర్చొని పెట్టడానికి నొమ్మరంత అనుకుంటున్నారు నేను అంటే వాళ్ళకి అలాగ అర్థమైంది అంటే నిజం తినొచ్చు అమ్మ అంటే గ్రహింపు లేదు. గ్రహింపు లేనట్టు ఎలాగైంది చెప్పండి? ఒక సంఘంలో ప్రార్థన జరుగుతుంది, ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు గేట్ దగ్గర కూర్చున్నారు, కూర్చున్న వాళ్ళందరూ ప్రార్థన చేయించుకున్నారు. ఒక ఆవిడ రెండు ఎదురుపాదులు ఏంటమ్మా ఎదురుపాదులు ఇచ్చా ప్రేర్ చేసుకోమని ఏమన్నా దగ్గట్టున్నారో మీకు కనుక లేదండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు అని మీరు కింద వారు వాక్యం చెప్పారు కదా, అందుకే ఎదురు తీసుకొచ్చని చెప్పింది. అంటే ఎలా ఆలోచిస్తున్నారో చూడండి, అర్థం అవ్వట్లేదు అన్నమాట వాక్యం. వాక్యంలో గ్రహింపు లేదన్నమాట. అందుకే వాక్యాన్ని అంగీకరించక ముందు వినుట ప్రాముఖ్యం, దాన్ని గ్రహించుట ప్రాముఖ్యం. కొంతమందికి ఎంత చెప్పినా ఆలోచనే, వాళ్ళు మాట్లాడిందే మనం వినాలనుకుంటారు. అరే ఇది వాక్యంలో ఉంది కదా, దీనికి దీనికి తగినట్టుగా ఏం మాట మాట్లాడాలి అన్న ఆలోచన ఉండదు. ఎంత వన్ వే డ్రైవింగ్ అన్నమాట. బాబు అప్పుడప్పుడు మన ఇండియన్ జ్ఞాపకం చేసుకుని బయట వచ్చిన డివర్స్లో కూడా వస్తుంది. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహించాలి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. చెప్పండి, వాక్యమును విని ఇది మధ్యలో గ్రహింపు లేదు కదా, కానీ ఈ మాట ఎక్కడుంది? మత్తయి సువార్తలో. ఇప్పుడు లైన్ అప్ చేసుకోండి, వాక్యం విని గ్రహించి అంగీకరించు. వాక్యం వింటాడు, గ్రహింపుకి వస్తుంది, అంగీకరించాడు. చాలా మందికి యేసుప్రభు దేవుడు అని కన్ఫర్మ్ తెలుసు. అంగీకరించు, ఎందుకంటే మా కులవాళ్ళు వెలిగేస్తారు, మా ఊళ్ళో వెలిగేస్తారు, ఇంటికి పెద్ద కోడలు అంట, ఇంటికి పెద్ద కూడదు అంట, ప్రభు నమ్ముకుని పెళ్ళి అవుదట అని. ఒకరోజు బాప్తిజం తీసుకోవడం కానీ ఒకరోజు అడిగాను, తీసుకుంటాను నాన్న పెళ్ళి అవుదంట
సరే చిన్న పై చేస్తాం అనుకుంటాం ప్రభు ఎప్పటికీ పెళ్లికారం చేస్తాను పెళ్ళి ఎందుకు అవ్వదు ఎక్కడొక దగ్గర కుదురుతారు ఎవరు మరి అలాగని బాప్తీసం మనుషులు అందరూ పెళ్ళి అయిపోయారు ఇప్పుడైతే కనీసం వచ్చి బాప్తీసం దాకా వచ్చాడు పెళ్ళి అయిందని సరే అంత తగిలేసింది అనుకోండి అసలు చర్చిలోనే అనుకున్నప్పుడు చేసేస్తుంది అప్పుడు ఏం చేస్తాడు అంటే అంగీకరించే మనసు లేదు వాక్యం విన్నాడు యేసు ప్రభు దేవుడు అని తెలుసు అంగీకరించే మనసు లేదు అలాగే దశంభాగాల గురించి కూడా దశంభాగాలు ఇవ్వాలనే సంగతి తెలుసు ఇచ్చే మనసు ఉండదంత అంగీకరించలేదు వాక్యం పేతురు ప్రసంగం చేస్తూ అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు చూడండి 2వ అధ్యాయంలో 41వ వచనం కాబట్టి అతని వాక్యమును అంగీకరించువారు అంగీకరించువారు ఏం చేశారు బాప్తిసం పొంది అంగీకరించారా అంగీకరించి బాప్తిసం పొందారు అంగీకరించడం బాప్తిసం పొంది అంగీకరించిన వాడు దేవుని కుమారుడిగా పనికిరా ఆ మాట కూడా బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తను ఎందరు అంగీకరించిన వారందరికి దేవుని కుమారులకు కొన్ని అంగీకరిస్తారు కొన్ని అంగీకరించరు దశమ భాగాలు అంగీకరించరు కొందరు కొందరు అయ్యే అంగీకరిస్తారు కొంతమంది పరిశుద్ధాత్మ భాషలు అంగీకరు కొంతమంది అయ్యే అంగీకరిస్తారు వేరే ప్రసంగాల్లో కొంతమంది అద్భుతాలను అంగీకరిస్తారు కొంతమంది వద్దనుకుంటారు అన్నీ కావాలి బైబుల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఏ సత్యమైతే చెప్పాడు నాకు అన్ని కావాలనుకుంటాను సంయోజితంగా మాట్లాడతాను ఏ సంఘానికి వెళ్ళినా ప్రభువుని అడుగుతాను ఏం మాట్లాడాలి ఏం చేయాలి ప్రభు అడిగి నేను ప్రార్థన చేసుకుని ఆ వర్తమానాన్ని అందిస్తాను ఈ వర్తమానాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నా అంటే ప్రభు సహాయం ఎంతోమంది వాకింగ్ కొరకు ఎదురు చూస్తున్నారు వాకింగ్ పట్ల ఎంతోమంది శ్రద్ధ ఉన్నారు వారి కొరకు ఈ అంశాన్ని దేవుడు తీసుకొచ్చారు కాబట్టి వాక్యాన్ని అంగీకరించక ముందు మూడు చెప్పాను ఏం చెప్పాను ఒకటి రెండు వినుట గ్రహించుట తర్వాత లూకాసు వార్త చూడండి 8వ అధ్యాయం 15వ వచనంలో 8వ అధ్యాయము యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని ఓపికతో ఫలించువారు అని అంటే ఏం కావాలి చెప్పండి ఇప్పుడు మీకు మాట్లాడుతాను ఓపిక అంటే అర్థం మీకు ఎందుకు చెప్పాడు ఆ మాట ఓపిక నశించిపోతానే కదా ఇంకో విషయం చెప్తాను ఓ 10 లక్షలు ఇస్తాను మీకు ఓపిక మీ పాకెట్లో పట్టుకోండి దానికి ఓపిక ఒకసారి పెట్టుకుంటాను నీ దగ్గర నుంచి ఓ 10 రూపాయలు పట్టుకెళ్ళిపోతానంటే అక్కడ ఓపిక ఉండదు ఓ 10 లక్షలు నీకు వస్తాయంటే ఓపిక అవసరం లేదు నీ దగ్గర నుంచి 10 లక్షలు పోతాయంటే ఓపిక కావాలి విశాఖపట్నం సిక్యాడ్ కాలనీలో ఒక ఇంటికి ప్రేయర్ తీసుకుని అప్పటికి నేను పాస్టర్ గారు కాదు అక్కడికి వెళ్ళాను ఇంట్లో ప్రార్థన కూడా అంటే మా పాస్టర్ గారు వాకింగ్ చెప్పమన్నా సరే కూర్చున్నాను పాట పాడుతుంది ఏం పాట పాడుతున్నారంటే హరించిన నా ఐశ్వర్యము విరోధి వల్ల నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము పాడడం చెప్పట్లు పట్టుంది ఆమె పాడుతూ పాడుతూ చప్పట్లు పడుతూ చప్పట్లు పడుతుంటూ ముందుకు వచ్చేస్తుంది మోదాల్లో నడుచుకొని వస్తుంటే కుర్చీలకు ఎంత చేసుకున్నాను కుర్చీలకు ఎంత చేసుకోండి ఇంకా వచ్చేస్తుంది గోడెట్టేసింది ఇంకా లాభం లేదు పాస్టర్ గోడెట్టేసింది అంటే ఆమె ఆయన వచ్చి ప్రార్థన చేశారు అందుకే ఆమె నాకు బాగా గుర్తుండిపోయింది కొంతమంది గుర్తుండిపోతారు వంట చేసినా గుర్తుండిపోతారు ప్రసంగం చేసినా గుర్తుండిపోతారు సరే అయితే ఇలా జరిగింది కదా నేను సెలవులు వచ్చేసాను 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు అదే ఇంట్లో ప్రార్థన తీసుకెళ్ళాను మా పాస్టర్ అక్కడ కూర్చున్న తర్వాత ఆ వ్యక్తి కనబడట్లేదు నాకు అక్కడ ఎందుకంటే బాగా గుర్తుండిపోయింది కదా ప్రేయర్ అయిపోయిన తర్వాత అడిగాను బ్రదరు మరి కొంతసారి ప్రార్థన కూర్చొని నన్ను అనిపెట్టింది కదా ఆ విధానం అడిగాను అది పక్కిలేనండి ప్రార్థన మానేసింది తెలుసా మీకు
ఏమో మీరే నేను మాట్లాడాను పాస్టర్ గారు, ఏమో ఒక మాట ఉంటుందేమో సరే వెళ్ళండి. ఏంటమ్మా ఏం మానేశారట, నేను చర్చ మానికొట్టు కదా అని అంటే, ప్రభు నమ్మకం కానీ అన్ని కష్టాలు వచ్చిన పాస్టర్ గారు మా ఆయన 30,000 అప్పు అయిపోయాను, 30,000 40,000 అప్పు ఉందన్నాను, 30,000 అప్పు అయిపోయాడు అందుకే మనిషి. మరి ఎవరు పాడే పాట, హరించి నాయస్వయము విరోధి వల్ల నన్ను విడచినను, హరించి నాయస్వయము విరోధి వల్ల నన్ను విడచినను. యేసు చాలు. హల్లెలూయా. ఎంత ఆనందమైన పాట పాడితే, డబ్బుతో సంబంధం లేదు. నా శనిపోయి మా అత్తయ్య గారిని తీసుకొస్తాను, చనిపోయింది వచ్చిన 10 రోజులు, చాలా ఏజ్ తెప్పు చనిపోయారు. సింగపూర్ నుంచి ఇండియాకి పంపించడానికి 14,000 సింగ్ డాలర్స్ అవుతాయి, జోబులో 100 డాలర్ కూడా లేదు. బాడీ అక్కడ ఉంది, ఆమె ఏడుస్తుంది, నాకు ఏడుపడుతుంది బైక్ ఎలా పంపించాలి. ఈ మాట జ్ఞాపకం చేసుకుని, ఈ పాట జ్ఞాపకం చేసుకుని నా ఏజ్ నాకు చాలు అన్నా అత్తే చనిపోయిందంట. ఇప్పుడే తెలిసింది ఎక్కడ నుండి పంపించాలో 4,000 డాలర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, 4,000. తర్వాత ఇంకొక ఆయన మెసేజ్, ఇంకొక ఆయన మెసేజ్, అలాగలాగలాగలాగా 12,000 డాలర్లు ఒక గంటలో వచ్చేసాను. సంపాదించాను అనుకుంటే అందరూ అప్పు తీర్చేసాను, ఎవరి దగ్గర అప్పు తీసుకోను. పాస్టర్ గారు అప్పు తీసుకుంటే ఎవరట, నేను అప్పు తీసుకుంటే అప్పే, కాను తీసుకుంటే మొదలు తిరుగును. దేవుడు మనకు చాలు, సహాయం చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఒక ఇంటికి వెళ్ళాను, ఇది చాలా బాగుంది అడిగాను, 65 లక్షలు అన్నారు. కట్టుకుంటే విజయ ఇలాంటి ఇల్లు కట్టుకోలేము ఆలోచన్నాను. నేను సెగపోలేసిన తర్వాత ఆగిలే నా కమిషన్, అప్పుడు కూడా నాకు డబ్బులు లేవు. మీకు ఎందుకంటే అన్నీ నేను చేసి పెట్టేస్తాను, కూడా నాకు డబ్బులు అవసరం, అన్ని లోన్లు అన్నీ ఆలే చేసుకొని ఇల్లు నా ఇంటి పట్ల ఇంటికి పంపించేశారు. ఆ లోన్ ఇప్పుడు కట్టుకున్నాను, అదే నా 40 లక్షలు. దేవుడు మనకు చాలు, ఇవ్వటానికి చాలును, తీసేయడానికి కూడా చాలును. దేవుడు ఇస్తాడు తీసుకుంటాడు, ఇస్తాడు తీసుకుంటాడు. అబ్రహాము కుమారుడు ఇచ్చాడు, మళ్ళీ తిరిగి అడిగాడు. ఇచ్చే మనసు ఉండాలి దేవుడు కొరకు, ఏదైనా ఇచ్చేయాలి, ప్రాణమైన ఇచ్చేయాలి. అలాంటి దేవుడికి కావాలి. ఎంతసేపు కొంతమంది ఇమ్ము ఇమ్ము అని ఇంత కూతురు ఉన్నారు కదా, ఇమ్ము ఇమ్ము అని ప్రార్థన తప్ప నేను ఇస్తాను నేను ఇస్తాను అని ప్రార్థన ఉండదు ఆ జీవితాన్ని. కాబట్టి వాక్యము విని గ్రహించి అంగీకరించి ఓపికతో ఫలించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక మాట అదే వచనంలో చూద్దాం, అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము. పౌలును సీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి దినము బైబుల్ చదువుతున్నారు అమ్మా, ప్రతి దినము వాళ్ళు ఏం చేస్తున్నారు, బైబుల్ చదువుతున్నారు. బైబుల్ చదివేటప్పుడు చదవటం గురించి మా అందరికీ తెలిసిన ఒక మాట ఉంది, అదేంటి, దివారాత్రములు అలాగుందా, అలాగే నేను వైజాగ్ తెలంగాణ రాజమండ్రి అన్ని లాంగ్వేజ్ మాట్లాడతాను, ఇది అక్కడ నిలబడుతుంది తెలియదు. ఏమని చూడండి 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు, ఆనందించుచు దేవరాజ్యం. మిమ్మల్ని మాట అడుగుతాను, బైబుల్ చదివితే ఆనందం వస్తుందా, ఆనందిస్తూ బైబుల్ చదవాలా? మనమేమనుకుంటాం బైబుల్ చదివితే ఆనందం ఉంటుందని అనుకుంటాం, కాదు, ఆనందించుచు చదవాలి. ఎందుకంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు కాకుండా అందుకని ఆనందించుకుని ముందే చెప్పు. అంతే, అబ్రహాము గురించి చదివితే తన కుమారుని అడిగాడు, అప్ప నన్ను అడుగుతాను అంటే బాబు అప్పుడు అబ్రహాం అడిగాడు, కానీ ఇప్పుడు మిమ్మల్ని ఏమో అడిగితే దశంభాగం అడిగాడు. మీ సమయం దేవుడి కొరకు ఉమ్మని అడిగాడు, మీ శరీరం దేవుడి కొరకు అర్పించమని అడిగాడు. అడిగిన కొన్ని ఉన్నాయి, అవి ఇలా ఉంది కాబట్టి నేను ఇలా చేయాలా ఇలా చేయాలా అనేది అప్పుడు నేర్చుకోగలుగుతాం. అందుకే పరిశోధన అవసరం, బైబిల్లో పరిశోధన. ఎందుకంటే
వాక్యము చెప్పేటప్పుడు ఒక్కొక్కరు రకంగా చెప్పి సంఘాలను పాడు చేసేవాళ్ళు కూడా ఉన్నాం. సంఘములోనికి సాతాను బోధ చేసింది బైబిల్ మాట అంచె దినములయందు తిమోతి పత్రికలో ఒకటి దురాత్మ బోధిస్తుంది అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వేసుకుని మోసపరచు ఆత్మలయందు ఎలాంటి బోధ వేసేయండి. వైజాగ్లో ఆయన ఉన్నాడు సింహం అంటాడు బైబిల్లో సింహం అన్నాడు మనం గొర్రెలు అన్నాడు అలాగంటే నా దగ్గరకు వచ్చి అంటాడు నీతి మంత్రుడు సింహం వలె ఉండు అన్నాడు అక్కడ. అవును బాబు వలే నా కూడా అన్నాడు కదా అక్కడ నీతి మంత్రుడు సింహం వలే ఉండును అన్నాడు. నువ్వు నీతి మంత్రుడు అయితే అలా ఉంటావు ధైర్యం కాదు అంతేగాని మన సింహం అనలేదు అక్కడ కానీ మీరు నా గొర్రెలు అన్నాడు గొర్రెలు వలే ఉన్నారు అన్నాడు. ఒకసారి ఒక ఆయన ప్రసంగం చేస్తాడు చేస్తాడు ఎప్పుడు అంటాడు మీ కుడి చేతి చింది ఎడ చేతి తిరిగి కూడా తెలుసా మీ కుడి చేతితో కాన్ చేస్తే ఎడ చేతితో తిరిగి కూడా తెలుసా అన్నాడు. నాకు ఒక రోజు వదిలిమండి అయితే సరిగాను అయ్యా మీరు చెప్పిన మాకు బైబిల్లో లేనే లేదు కుడి చేతి ఇచ్చేది ఎడ చేతి లేకపోయింది ఎడ చేతికి తిరిగి కూడా తింటే ఎక్కడ ఉంది బైబిల్ లేదు లేదా ఎందుకు లేదు మధ్య సోర్తి అన్న నువ్వు కూడా తీయక అన్న మీరు కూడా తీయండి ఏముంది కదా ధర్మము చేయనప్పుడు అన్నాడా కానుక అన్నాడా యేసుప్రభు అడుగుతున్నాడు ధర్మం చేయడం కానుకు ధర్మం కాదు ఐదు సెంట్లు పది సెంట్లు తీసుకొచ్చేస్తారు తీసుకొస్తే ఇచ్చారు బిగ్గలు ప్రభు ఇంత కట్టుకుంటే కొనుక్కొని దీన్ని ఎప్పుడు ఒకటి ఏమిటండి లేకపోతే ఇవ్వకుంటుండే ప్రభు ఇచ్చే సహాయం చేయని అడుగు ఐదు సెంట్లు పది సెంట్లు ఇవ్వడానికి అయినా అడుగుతున్నాడా ధర్మం చేస్తున్నాను కానుక కదా కానుక గురించి బైబిల్లో మాట లేదు మీ గుడి చేతి ఇచ్చింది ఎడ చేతికి తెలియకూడదు అన్న మాట బైబిల్లో లేదు సరిగ్గా కళ్ళు తెరుచుకొని చదవాలి బైబిల్ సైతాన్ తీసుకొచ్చేది పోదు. అసలు కానుక ఇచ్చేటప్పుడు యేసుప్రభు అలా కానుక పెట్టుకోవాలి చూస్తాడు ఎవరెవరు ఎంత చేస్తున్నారు ఇప్పుడులో కానీ పాస్టర్ గారు అలా చూసారంటే చూసావమ్మ పాస్టర్ గారు కాన్ చేసి అలా చూస్తాడు యేసుప్రభు అలాగే చూస్తా కానుక కాన్ చేసి అందరికీ మీకు వేసింది అన్న అందరు అదే కూడా అదే వేసి లక్ష రూపాయలు ఉంది పదివేలు వేసి మేము పదివేలు ఎత్తున్నాం సంఘానికి మేము పదివేలు ఎత్తున్నాం సంఘానికి అన్న ఒక ఆమె పదివేలు వచ్చి పదివేలు తీసుకొని చేసింది ఎవరు ఎప్పించారు చెప్పండి ఎవరు ఎప్పించారు ఆమె ఎప్పించింది పదివేలు ఉన్న ఆమె పదివేలు ఇచ్చేసింది కొంతమంది ఎక్కువ ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇస్తారు తక్కువ ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నారు తక్కువ ఇస్తారు నువ్వు ఎవరికి తక్కువ ఏమి కాదు కలిగింది మేము ఇస్తాం దేవుడు నీకు మళ్ళీ ఒకసారి ఇస్తాం ఇంకా ఇస్తాం పరిశోధించి చదవాలి సంఘాల్లోనికి తప్పుడు బాధలు వచ్చేసాయి. నేను ఒకసారి క్రికెట్ ఆడుకుంటున్నాను విశాఖపట్నం గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నాను నెక్స్ట్ బ్యాట్స్మెన్ అవుట్ అయిపోతే బాగున్నా అవుట్ అయిపోతే బాగున్నా అనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ నన్ను దించుతాను మా టీమే కదా మనం కోరుకోకూడదు కదా నాకేమో బ్యాట్ పట్టుకుని ఆడలేని కోరుగా ఎవరిదైనా క్రికెట్ పడిపోతే బాగున్నా ఎవరిదైనా క్రికెట్ పడిపోతే బాగుని చూస్తాను బ్యాట్స్మెన్ పెంచుకొని రెడీ ఉన్నాను ఇలా మా పాస్ గారు వచ్చారు ఇలారా అని అన్నారు ఆ బ్యాట్స్ ఇప్పాను ఇది పాస్ గారు ఇప్పిస్తా ఉందన్న బండి మీద కూర్చున్నాను ఎందుకు పాస్టర్ గారు సువార్త గారు అని చెప్పి తీసుకెళ్ళారు ఇలా వస్తున్నాడు అవుట్ అని అన్నాడు అక్కడ ఎంత పని చేసారు బాబు అంటున్నాను చిన్నగా జగదాంబ శాంతం తీసుకెళ్ళిపోడు వాళ్ళు మీ పొలంలో నుంచి రక్షింపబడ్డారు అందుకే నీ సాక్ష్యం బాగుంటుంది కదా అని తీసుకెళ్తున్నాను అన్నాడు. సరే అని వెళ్ళాను అన్న పాస్టర్ గారు దగ్గర ఆవిడ వచ్చి పాస్టర్ గారిని అడిగింది పాస్టర్ గారు అండి మరి ఏమో నాకు సినిమా పాటలు అంటే బాగా ఇష్టం అండి ఎంతసేపు ప్రభుని స్తుతిస్తాం అనుకుంటాను కానీ సినిమా పాటలు వచ్చేస్తానండి ఏం చేయ పాస్టర్ గారు అండి నాకు పాస్టర్ గారు అన్నారమ్మా నీకు ఇప్పుడే నాకు వస్తే అంటే నేను ప్రభు పాటలు పాడించుకోమా అంతే సరే ఓ మూడు వారాల తర్వాత మరలా నా ఇంటికి నన్ను తీసుకెళ్ళాను మీరు చెప్పినట్టు పాస్టర్ గారు ఫాలో అయిపోయాను నేను ఇప్పుడు అన్ని ప్రభు పాటలు పాడుతున్నానండి అయితే అమ్మ నేను బాధ్యత చేసుకుని నువ్వు పాడదమ్మా సరే వచ్చి మైక్ పట్టుకున్నా ఇప్పుడు మన మాతమ్మ గారు పాట పాడుతారని మైక్ ఇచ్చారు ఆ కీబోర్డ్ ఆడుతున్నాడు కీబోర్డ్ టీవీ అని కొట్టేస్తున్నాడు రెడీ కూడా పడతాను ఆమె పాట పాడింది కదా మైకలో పుట్టుకుని నా యేసు చెబుతున్నాడు నిన్ను ప్రేమించాలని ఈ పాటకి డబ్బు ఆపడవారు పాస్టర్ గారు అంటే సరే పాట సార్ వచ్చింది సార్ అంటాడు కొడుతున్నాడు 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 ఆమె ఏమో నాగేశ్వర పాటకి యేసు ప్రభు పాటకు మార్చిస్తున్నాడు
అంతే ఇంకా పైపడుతుంది పాస్టర్ గారు ఐదు ఇచ్చారండి ఆ పాఠం. యేసయ్య పాటే కానీ సినిమా ఎలాగైతే వచ్చేసిందో దేవుని వాక్యమే సాతాను స్వరం అది అర్థమవుతుందని చెప్తుంది. దేవుని వాక్యమే సాతాను స్వరం. వందల మంది నేను చూశాను డిబేట్ కూడా వెళ్ళాను. ఇలా కలమర్థం కాదు తెలియదు. 30 మంది పాస్టర్లు ఒకవైపు నేను ఒకరిని ఒకవైపు నోటు మాట్లాడదు బైబుల్లో చూపించే మాట్లాడుకున్నాను. డిబేట్లకు వెళ్ళాను, వీడి సుందర శిష్యులతో డిబేట్లకు వెళ్ళాను, అన్యులతో డిబేట్లకు వెళ్ళాను, వేదాల నుంచి మాట్లాడటానికి వెళ్ళాను. యేసు ప్రభు దేవుడు నిరూపిస్తారని చెప్తాను. వాక్యం చదివాను కాబట్టి చెప్తాను. అదే సగం తెలుసుకొని పెద్ద ప్రసంగం చేసి అది ఇది అని చెప్పుకుంటే అక్కడికి వెళ్ళాక చూసుకొని గాంధీ సత్ర అసలు వాడు ఏ ప్రశ్న వేస్తే దానికి ఎటువంటి ఆన్సర్ చెప్పాలి, బైబుల్ నుంచి ఎలా మాట్లాడాలి, ఆర్గ్యుమెంట్ కూడా మా సంఘం అందరికీ నేర్పించు. నేను లేకపోయినా కూడా ఒకసారి మా అన్న దగ్గర రాని నేను మాట్లాడుతున్నాను. అలా తయారు చేశాం మా సంఘం. వాక్యము లోతుల్లోనికి మనం వెళ్ళి వాక్యమును పరిశోధించాలి. లాస్ట్గా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి ఆ జంతువులలో ఏది అదేమన్నాడు మొదట చెప్పండి. పరిశీలించాను ఎందుకన్నాడు? పరిశీలించకుండా కూడా కొంతమంది చదివేస్తారు, అలవాటు అయిపోయింది. 23 కేతం చెప్పమంటే చెప్పాడు, బైబిల్ పుస్తకాల పేరు చెప్పంటే వరుసలు చెప్పాడు, శిష్యుల పేరు చెప్పమంటే చెప్పాడు, పదాజ్ఞలు చెప్పమంటే చెప్పాడు. కానీ దాని లోతుల్లోకి వెళ్ళకోలేదు, దాన్ని ధ్యానించడం లేదు. తెలియదు చాలా మంది ఈ రోజు, చాలా మందికి ప్రకటన గ్రంథం తెలియనే తెలియదు. నేను ధైర్యంగా చెప్తున్నాను, యూట్యూబ్లో నా పేరు కొట్టండి విజయ సుదర్శన అని. నా పేరు సుదర్శన్, మా ఆవిడ పేరు విజయ. ఇందాక నుంచి విజయ సుదర్శన అన్న, నా పేరు పూర్తి పేరు అది కాదు. నా పేరు సుదర్శన్, మా ఆవిడ పేరు విజయ. మా ఇద్దరికి ఒకటే ఈమెయిల్, ఒకటే ఫేస్బుక్. అంచాలు మాత్రం వేరుగా పెట్టుకున్నాం, ఎందుకంటే ఒక్కసారి ఎక్కువ తినచ్చు, నీకు ఒక్క తినచ్చు. జాగ్రత్తగా మనం బైబిల్ చదవాలి. నేను చాలాసార్లు బైబిల్ చదువుకున్నప్పుడు కొన్నిసార్లు ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. పరిశీలించాలి ఈ వచనాన్ని, ఈ వచనంలో ఉన్న సంగతి ఏంటో నేను తెలుసుకోవాలి. ప్రార్థన చేసి ప్రభువుని అడిగి దానికి సంబంధించిన పుస్తకాలు తెచ్చుకొని అవసరమైతే నెట్లో కూడా చెక్ చేసి నెట్లో వాడి చెప్పాడు. మనం చదివితే మనకేం అర్థమవుతుంది అన్నీ పరిశోధించుకుంటాం. సింగపూర్లో ఒక చర్చ ఉందండి, చర్చికి 30,000 మంది వస్తారు ఒకసారి. ఎప్పుడు బ్లెస్సింగ్ గురించి చెప్తాడు. అదే మా ఆవిడ అప్పుడు చెల్లెండి బాగా చెప్తుందో తెలుసా, మనం ఎంతమైనా సరే అండి మీరు కూడా వెళ్ళి కూర్చోండి. ఇంగ్లీష్ సర్వీస్ ప్రపంచమంతా చూస్తారన్నమాట. సరే కూర్చుంది, కూర్చున్న తర్వాత ఫస్ట్ డే మెసేజ్ పర్లేదు బాగానే చెప్పారు, గ్రేస్ గురించి, అమేజింగ్ గ్రేస్ గురించి చెప్పాడు, చాలా బాగా చెప్పాడు. 2వ వారం వెళ్ళాడు, మళ్ళీ అమేజింగ్ గ్రేసే. 3వ వారం వెళ్ళాడు, అదే అమేజింగ్ గ్రేస్. ఈ గ్రేస్ గురించి తప్ప ఇంకేం చెప్పట్లేదు ఏంటని డౌట్ వచ్చింది. 6వ వారం వెళ్ళేసరికి అప్పుడు ఆయన చెప్తున్నాడు, కెన్ డ్రింక్ కెన్ ఆర్ డ్రంక్ అని. ఇంగ్లీష్ తాగొచ్చు, తాగుబోతులు కొనకూడదు అని చెప్పాడు. అర్థమైందా? బైబిల్లో మంచి తాగొచ్చు ఉందట. తిమోతి కడుపునొప్పి వస్తే ఆ పుస్తకం పౌలు తీసుకెళ్ళి ఒక గ్లాస్ తొప్పించాడు చెప్తున్నాడు. పెద్ద చర్చ్ కెన్ డ్రింక్ కెన్ ఆర్ డ్రంక్ అంటున్నాడు అనమాట. నువ్వు నాకు వద్ద అనుకున్నావు, లేదు వచ్చేసాను, ఇంకెప్పుడు ఈ సంఘం వెళ్తాను. అపవిత్రమైనవి బోధించేవాడు ఎవడైనా సరే, అది ఎంత పెద్ద సంఘమైనా సరే, ఏంటంటే తాగొచ్చు తాగుబోతులు కాకూడదు. నాకు ఆ విషయం తెలియదు. సింగపూర్లో ఆయన బోధలు ఉన్న చాలామంది ఉన్నారు, మా మేనేజర్ ఆ చర్చ్ కాదు. ఒకరోజు లాంచ్కి బయటకు వెళ్ళాం, వెళ్తే ఏం తీసుకుంటావు చూద్దాను. నేను చెప్పాను మీ గురించి చెప్పండి అని చెప్పాను. ఇక్కడ మీ గురించి ఒక ఫుడ్ ఉంటుంది చైనీస్ తెచ్చి తీసుకొచ్చాను. డ్రింక్స్ అని అడిగమ్మా, ఎనీ డ్రింక్ అని వాడు తీసుకొచ్చారు పెట్టాడు. ఆ డ్రింక్ మీద ఏబిసిఎం బీర్ అంట. రెండు చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు.
ప్రభా ఈ ఆహారంను మీరు దీవించండి తండ్రి. నేను కూడా ఆమెన్ అన్న మనం ఓపెన్ చేశాను. ఇది ఏంటి అన్నాను, ఇట్స్ బీర్ అన్న ఇచ్చాను. చాలా మంచి కూడా ప్రభావ ప్రార్థన చేస్తున్నాం సార్. ఆడు కూడా అదండి కంట్రి అనడ్రా. మరి మీరు ఏ చర్చికి వెళ్తారో టాచ్ చేస్తాను బాబు. ఇది అక్క ప్రభావమా, ఇది అక్క ప్రభావమా? మరి అంత పెద్ద సంఘం అయితే ఏమండి, మీరు తాగొచ్చా? అందులో మన ఇంటి వాళ్ళకి ఎలా చెప్పామనుకో, ఆ కొద్దిగా కదా, కొద్దిగా 4%. ఇంకేముంటది? దేవుడు పరిశుద్ధతను ప్రేమిస్తాడు. పరిశుద్ధత కొరకే మనం ఉండాలి. పరిశుద్ధముగా లేనివాడు దేవుని రాజ్యములో అడుగు పెట్టడు. వారసుడు కాదు, పట్టడం కదే. దేర్ ఇస్ నో డౌట్. హృదయ శుద్ధి గలవారు ధన్యులన్న. మరి దేవుని చూస్తా తర్వాత మళ్ళీ. మరి కెండ్రింగ్ ఏంటి, కెండ్రింగ్ కనడానికి ఇదేం పోతే, ఇదే నేర్చుకున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బెరే సంఘములాగా మీ సంఘం ఘనమైనదిగా ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? ఇప్పుడు అపకింతలు మాట ఎగ్జామ్ పెడతాను ప్రతి ప్రసంగం. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? ఆసక్తితో వాక్యమును వినాలి. తర్వాత అంగీకరించాలి, గ్రహించాలి, అంగీకరించాలి, ఓపికతో ఫలించాలి, వాక్యమును పరిశోధించాలి. సత్యమేటో మనం గ్రహించి దేవుని విషయంలో మనం ధన్యులు ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం పట్ల ఆసక్తి లేనోడు ఈ భూమి మీద సంఘాలకు రావచ్చు, ఎన్నైనా చేయొచ్చు, కానీ రేపు వాడు పరలోకంలో కనబడడు. ప్రతిరోజు బయట చదవడు, ప్రతిరోజు దేవుని వాక్యం ఏంటో గ్రహించండి. చదువుతుండగా బోధలో కూడా అబద్ధాలు ఏంటో మీకు అర్థమైపోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం బ్రదర్కి అప్పగిస్తున్నాను.